వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ, నేను మిశ్రావణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాచకొండలో సప్తగిరి ఎల్ఎల్బి ఘటన, ఫుట్పాత్ పై దూసుకు వెళ్లిన కారు, ఒకరు మృతి. పోలవరం పనులను పరిశీలించిన చంద్రబాబు, పోలవరం నిర్మాణం కోసం అహర్నిశలు కృషి. మాజీ మంత్రి కన్నా ఎటువైపు? వైసీపీలోకి వస్తున్నారంటూ కన్నా సన్నిహితులు. జనసేనాని వరుస ట్వీట్లు, ఆన్లైన్ వేదికగా సైనికుల ప్రశ్నలు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. పుంగనూరు టీడీపీ 8వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో మంత్రి పర్యటించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ఆవరణలో ఉన్న వాహనాన్ని దగ్ధం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన చూస్తూ ఊరకుండగమని మంత్రి అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు. దీనిపై పూర్తి నివేదికను అందజేసి నిందితులను అదుపులోకి తీసుకుని శిక్షించాలన్నారు. ఇలాంటి చర్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని మంత్రి తెలియజేశారు. ప్రెస్ క్లబ్ 35 మంది కంప్లైంట్ చేశారు, చెప్పట్లేదు కదంటే ఎవరు చెప్తారు చెప్పుకోండి. కేంద్రం చేస్తున్న దగాను ఎలుగెత్తి చాటుతున్న టీడీపీ నేతలు, విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎంపీ చంద్రమోహన్ డిమాండ్ చేశారు. కేవలం వ్యవసాయంపై ఎటువంటి ఆదాయం రాదని, పరిశ్రమలు ఏర్పాటైతేనే ఆదాయం వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన జరిగిన తర్వాత ఆస్తులన్నీ తెలంగాణకి, అప్పులన్నీ మనకి వచ్చింది. మనది కేవలం ఈ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వ్యవసాయానికి సంబంధించిందే తప్ప వ్యవసాయం మీద ఏమి ట్యాక్స్ అవన్నీ కూడా ఫ్రీ, కరెంటు ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, అన్ని ఫ్రీ. ఆ విధంగా చేయాలంటే మనకి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి ఇన్కమ్ ఏమీ లేదు. ఇండస్ట్రీస్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, రాజధాని లేదు, రాజధాని కట్టుకోవాలి, రైల్వే జోన్ లేదు, రైల్వే జోన్ తెచ్చుకోవాలి, అలాగే దుగ్గిరాజపట్నం పోర్టు కావాలి, కడప స్టీల్ ప్లాంట్ కావాలి, ఇవన్నీ ఆర్థిక లోటు తీర్చాలి. ఇవన్నీ కూడా మనకి సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఈ సమస్యలు బాగా ఉన్నప్పుడు కాంగ్రెస్ మనకు అన్యాయం చేసింది, మనకు అన్యాయం చేసినట్టు కాంగ్రెస్ ఉండడానికి వీల్లేదు అని చెప్పి గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా గెలవకుండా ఆల్మోస్ట్ 3 వంతులు వాటికి డిపాజిట్లు కూడా దక్కకుండా ఉండేటట్టు మనం చేయగలిగాం. కానీ ఆ రోజున మనం కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడాలి కాబట్టి ఇంకా ఎవరితో, జాతీయ పార్టీతో ఎవరితో కలవాలని ఆలోచించినప్పుడు మాకందరికి కూడా అనిపించింది ఏమిటంటే మరి బీజేపీ పార్టీతో కనుక కలిసి ఎన్డీఏ గవర్నమెంట్లో కనుక పోటీ చేసి మనం కనుక దిక్కేటట్టే మనకు కావలసి తెచ్చుకోవచ్చు అని చెప్పి వారితో కలిసేటప్పుడు వారితో మాట్లాడి మాకు ఇవన్నీ కూడా కావాలి. విభజన చట్టంలో రాసిన 19 హామీలు రాశారు, ఈ 19 కూడా మాకు అమలు చేస్తామని చెప్తే మీతో కలుస్తామని చెప్తే తప్పకుండానండి అన్నారు. అన్న తర్వాత ఎన్నికల ముందు మరి మోడీ గారు తిరుపతి వచ్చినప్పుడు వెంకన్న సాక్షిగా మీకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని, ఢిల్లీని మించిన రాజధాని మీకు కట్టిస్తాం, అలాగే 10 సంవత్సరాలు మీకు ఖచ్చితంగా మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని ఇవన్నీ కూడా మాటలు ఇచ్చారు. ఆర్థిక లోటు మేము తీస్తాం, ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా మేము పెడతాం, దుగ్గిరాజపట్నం ఇస్తాం పోర్టుకి, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తాం, మరి అన్ని కూడా బాగా చేస్తాం అన్ని రకాలుగా అని చెప్పి పోలవరం దానికి పూర్తిగా మేమే బాధ్యత తీసుకుని 100కి 100 పాటు చేసిస్తామని అన్ని మాటలు వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి చెప్పి, విజయవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా కూడా చెప్పి, వైజాగ్ వెళ్ళేటప్పుడు సింహాద్రి అప్పన్న స్వామికి కూడా చెప్పి వాళ్ళన్నిటికీ కూడా ముడి చేసి. కొత్త సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్న కేటుగాళ్ళ రూట్ మార్చారు. సినిమా చూపిస్తానంటూ చిన్నారుల నుంచి డబ్బు వసూలు చేసి పరారైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలంకు చెందిన పవన్ అనే వ్యక్తి చిన్నపిల్లల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 30 రూపాయలు వసూలు చేసి సినిమా చూపిస్తానని సుమారు 120 మందిని మోసం చేశాడు. మోసం చేసి చీరాలకు వచ్చి పారిపోయాడు. మోసపోయిన విద్యార్థినులు చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం హై స్కూల్ నుంచి హై స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను.
ఒక అతను వచ్చి ప్రతి స్కూల్కి వచ్చి టికెట్లు ఇచ్చి మా ఊళ్ళో 30 రూపాయలకి అమ్మాడు టికెట్. చీరాలు 20 అమ్మాడు. మాకే సంగం థియేటర్ ప్రింటింగ్ చేసి చీరాలకు శాంతి థియేటర్ ప్రింటింగ్ చేశారు. ఇప్పుడు డబ్బులు అడిగితేనేమో ఇవ్వట్లా. ఆయన పేరేంటి? పవన్. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? కారణం మీరు ఎప్పుడు వచ్చారు? పొద్దున. వాళ్ళు ఏమన్నారు? హాల్లో సినిమా ఇవ్వాలి. నందిగామ శివారు అనాసాగరం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఇరుక్కున్న వారిని గ్రామస్తులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వీళ్ళిద్దరం దీని ముందు ఈ ముందు లాగండి. బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పుట్టిన ప్రతి బిడ్డ